హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దత్తు ఈరోజు మన వీడియోలో శివ కవియుగం గురించి నేర్చుకుందాం సాహిత్య చరిత్రలో పన్నెండవ శతాబ్దాన్ని శివ కవియుగం అంటారు శివ కవియుగం అయితే తెలుగు సాహిత్య చరిత్రలో పన్నెండవ శతాబ్దాన్ని శివ కవియుగం అంటారు మరి ఈ శివ కవియుగం అని ఎందుకు అంటారంటే శివునికి సంబంధించినటువంటి రచనలు ఎక్కువగా రావడం వల్ల మరి శివునికి సంబంధించిన రచనలు ముగ్గురు కవులు ఎక్కువగా చేయడం వల్ల ఆ ముగ్గురు కవుల పేరు మీదుగా ఈ యుగానికి శివ కవియుగం అనే పేరు వచ్చింది వారెవరు అంటే నన్నెచోడు ఇక తర్వాత మల్లికార్జున పండితుడు మల్లికార్జున పండితుడు ఇక తర్వాత తీసుకున్నట్లయితే పాల్కూరికి సోమనాథుడు పాల్కూరికి సోమనాథుడు అయితే ఈ ముగ్గురు కవుల్ని శైవ కవిత్రయం అంటారు శైవ కవిత్రయం మరి శైవ కవిత్రం ఎందుకన్నావో మనకు తెలుసు కేవలం శివుని సంబంధించిన రచనలు చేశారు భక్తి సంబరించినవి ఈ విధంగా ఈ ముగ్గురు కూడా మరి శివభక్తులు ఆ విధంగా ఈ ముగ్గురు పేరు మీద శివ కవియుగం అని చెప్పుకుంటాం ఈ విధంగా సాహిత్య చిత్రంలో పన్నెండు శతాబ్దాన్ని శివ కవియుగం అంటారు అటు నన్నయ ఇటు తిక్కన ఈ ఇద్దరి కాలాన్ని శివ కవియుగం అంటారు నన్నయ పదకొండవ శతాబ్దం తిక్కన పదమూడవ శతాబ్దం మరి ఈ పన్నెండు శతాబ్దం ఏంటంటే శివకవి యుగం ఈ విధంగా నన్నయ కాలానికి తిక్కన కాలానికి మధ్య ఉన్నటువంటి ఈ కాలాన్ని శివకవియుగం అంటారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం మరి శివ కవుల్లో మొదటివాడు నన్నె చోడు నన్నె చోడు మరి నన్నచోడు గురించి చూద్దాం నన్నచోడు సూర్యవంశీయుడు ఏ వంశానికి చెందినవాడు సూర్యవంశీయుడు అంతేకాకుండా కశ్యప గోత్రుడు నన్నె సూర్యవంశీయుడు కశ్యప గోత్రుడు ఈ నన్నె పదకొండు వందల ముప్పై ప్రాంతానికి చెందినవాడు క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ప్రాంతానికి చెందినవాడు అందుకే ఈయన జీవించిన కాలాన్ని పన్నెండవ శతాబ్దం అంటారు నన్న చోవుడు పన్నెండవ శతాబ్దానికి చెందిన చెందిన వ్యక్తి ఇక తర్వాత తీసుకున్నట్లయితే నన్న ఒక గురువు తీసుకున్నట్లయితే జంగమ మల్లికార్జునుడు జంగమ మల్లికార్జునుడు చాలా ఇంపార్టెంట్ నన్నచోడు గురువు ఎవరు జంగమ మల్లికార్జునుడు మరి నన్నచోడు తల్లిదండ్రుల డీటెయిల్స్ తీసుకున్నట్లయితే తల్లి పేరు శ్రీసతి తండ్రి చూడబల్లి తల్లి అందరూ తీసుకున్నట్లయితే చూడబల్లి శ్రీసతి తల్లి శ్రీసతి తండ్రి చూడబల్లి అంతేకాకుండా జంగమ మల్లికార్జునుడు నన్నచోడు గురువు మనందరికీ తెలిసిందే అయితే నన్న చోడు రాసినటువంటి కుమార సంభవం అనే కావ్యం జంగమ మల్లికార్జునుడికి అంకితం ఇవ్వడం జరిగింది ఈయన రాసిన కావ్యమే కుమార సంభవం కుమార సంభవం ఈ కుమార సంభవం అనే కావ్యం పన్నెండు ఆశ్వాసాల కావ్యం సంస్కృతంలో కాళిదాసు రాసినటువంటి కుమార సంభవం కావ్యాన్ని తెలుగులోకి అనువాదించింది నన్నెచోడు నన్నెచోడు రాసిన ఈ కుమార సంభవం అనేది తన సొంత రచన కాదు అంటే అనువాద రచన సంస్కృతంలో కాళిదాసు కుమార సంభవం రాస్తే దాన్ని తెలుగులోకి అనువాదించినటువంటి కవి నన్నెచూడు సో ఈ విధంగా తెలుగులో ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధం ఇదన్నమాట నన్నె యొక్క బిరుదులు తీసుకున్నట్లయితే ఒకటి టెంకనాదిత్య రెండు వివేక బ్రహ్మ ఇక మూడవ తీసుకున్నట్టయితే కవిరాజ శిఖామణి కవిరాజ శిఖామణి నన్నెచోడు మూడు బిరుదులు ఉన్నాయి ఆయనకు ఒకటి టెంక్ టెంకనాదిత్య రెండవది వివేక బ్రహ్మ మూడవది కవిరాజ శిఖామణి నన్నే కేవలం కవి మాత్రమే కాదు ఇతను ఒక సామంత రాజు కూడా ఇతను ఒరయూరు అనే ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఒరయూరు పురాతీశ్వరుడు అంటే ఒరయూరు అనే ప్రాంతాన్ని పరిపాలించేటువంటి ఒక సామంత రాజు ఇక తర్వాత తీసుకున్నట్లయితే నన్నెచోడు యొక్క గురువు నన్నే చోడుని గురువు జంగమ మల్లికార్జునుడు జంగమ మల్లికార్జునుడు చూడండి జంగమ మల్లికార్జునుడు నన్నే చోడుని యొక్క గురువు ఇక తర్వాత నన్నే చోడు సంబంధించిన రచనలు ఏంటో చూద్దాం ఆయన రాసినటువంటి ఒకే ఒక రచన ఉంది అదేంటో చూద్దాం అదేంటంటే కుమార సంభవం కుమార సంభవం అయితే ఈ కుమార సంభవం అనే కావ్యాన్ని నన్నే చోడు తన గురువు అయినటువంటి జంగమ మల్లికార్జునునికి అంకితం ఇవ్వడం జరిగింది ఇందాక చెప్పున్నాం కదా నన్నే చోడుని యొక్క గురువు జంగమ మల్లికార్జునుడు అతనికి మరి ఈ కుమార సంభవం అనే కావ్యాన్ని జంగమ మల్లికార్జునికి అంకితం ఇవ్వడం జరిగింది నన్నే చోడు అంతేకాకుండా తెలుగులో మొట్టమొదటిసారిగా జానుతెనుగు వస్తు కవిత అనే పదాలను ఉపయోగించినటువంటి మొదటి కవి కూడా నన్నే చోడు జానుతెనుగు అంతేకాకుండా వస్తు కవిత ఈ విధంగా జానుతెనుగు వస్తు కవిత అనే పదాలను మొట్టమొదటిసారిగా తెలుగులో ఉపయోగించినటువంటి కవి ఎవరు అంటే నన్నే నన్నెచోడు తెలుగులో మార్గ దేశి అనే పదాలను తెలుగులో మార్గ దేశి అనే పదాలను కవిత్వం పరంగా ఉపయోగించినటువంటి మొట్టమొదటి కవి కూడా నన్నే చోడు ఇక్కడ మార్గ కవిత అంటే శిష్ట సాహిత్యం దేశీ కవిత అంటే సామాన్య ప్రజలు మాట్లాడుకునేటువంటిది ఈ విధంగా ఇటు మార్గ కవితను ఇటు దేశి కవిత్వం ఈ రెండుని మేళవించి రాసినటువంటి మొట్టమొదటి కవి నన్నే ఇక తెలుగులో ప్రబంధ శబ్ద ప్రస్తావన చేసినటువంటి మొట్టమొదటి కవి కూడా నన్నే ప్రబంధం అనే పదం మొట్టమొదటిసారిగా ఉపయోగించింది కూడా నన్నే చూడే అందుకే తెలుగులో ప్రథమాంధ్ర ప్రౌడ ప్రబంధం ఏంటంటే కుమార సంభవం తెలుగులో మొట్టమొదటి ప్రౌఢ ప్రబంధం ఏది అంటే కుమార సంభవమే ఇది గుర్తుంచుకోవాలి ప్రౌఢ ప్రబంధం ప్రబంధ లక్షణాలను మరి ప్రబంధం అనే పదాన్ని ఉపయోగించినటువంటి మొదటి కవి నన్నే ఈ విధంగా తెలుగులో మొట్టమొదటి ప్రౌఢ ప్రబంధం కుమార సంభవం అంతేకాకుండా తెలుగులో కుకవి నిందను ప్రవేశపెట్టినటువంటి మొదటి వ్యక్తి కూడా నన్నే చోడు కుకవి నింద కవులను నిందించడం అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టింది కూడా మొదటిసారిగా నన్నయచోడే తెలుగులో సాహితీ చరిత్రకారులు నన్నే చోడుని ప్రబంధ ప్రజాపతి అంటారు ఏమన్నారు ప్రబంధ ప్రజాపతి ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ ప్రబంధ ప్రజాపతి అని ఎవరినంటారు నన్నె చూడుని అంటారు ఇక తర్వాత తీసుకున్నట్లయితే నన్న చూడుని గురించి మొట్టమొదటిసారిగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి మానవల్లి రామకృష్ణ కవి ఎవరు మానవల్లి రామకృష్ణ కవి ఈ మానవల్లి రామకృష్ణ కవి వనపర్తి సంస్థానంలో ఉం పండితునిగా ఉండేవాడు ఇక్కడ వనపర్తి సంస్థానంలో మానవల్లి రామకృష్ణ కవి ఉండేవాడు అన్నమాట ఈ మానవల్లి రామకృష్ణ కవి ఉన్నాడు కాబట్టే మరి ఇక్కడ నన్నెచోడు గురించి మనం పూర్తిగా తెలుసుకోగలిగాం ఒకవేళ మానవల్లి రామకృష్ణ కవి లేకపోతే ఆయనకు సంబంధించిన సమాచారం తెలియ తెలియకుండా పోయేదేమో ఈ విధంగా ఇరవయో శతాబ్దంలో నన్నే చోడుని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మొట్టమొదటి కవి మానవల్లి రామకృష్ణ కవి అంతేకాకుండా నన్నయ్య కంటే ముందువాడు నన్నే చోడుడే ఇక తర్వాత తీసుకుని వెళ్తే నన్నే చూడ యొక్క కుమార సంభవం కావ్యాన్ని వెలికి తీసి మరి ప్రకటించినటువంటి కవి మానవల్లి రామకృష్ణ కవి అంతేకాకుండా మరి నన్నయ్య కంటే పూర్వుడు నన్నే అని చెప్పినటువంటి వ్యక్తి కూడా మానవల్లి రామకృష్ణ కవి ఇక అంతేకాకుండా నన్నే చోడుని గురించి తెలియజేసే ఒక శాసనం ఉంది అదే పెద చెరుకూరు శాసనం పెద చెరుకూరు శాసనం ఈ పెద చెరుకూరు శాసనాన్ని మరి కనుగొన్నటువంటి వ్యక్తి కూడా మానవల్లి రామకృష్ణ కవి అంటే మానవల్లి రామకృష్ణ కవి లేనిదే నన్నే చోడు లేడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా చిత్రబంధ కవితను తెలుగులో ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి కూడా నన్నే చూడు చిత్రబంధ కవిత చిత్రబంధ కవిత అనే పద్ధతిని మొట్టమొదటిసారిగా కుమార్ సంభవం అనే కావ్యంలో నన్నచూడు ప్రకటించడం జరిగింది ఈ విధంగా చిత్రబంధ కవిత్వానికి ఆద్యుడు నన్నే చూడు ఇక తర్వాత తీసుకున్నట్లయితే పింగళి లక్ష్మీకాతం గారు మరి నన్న చూడుని గురించి ఒక మాట చెప్పాడు ఏంటో చూద్దాం పింగళి లక్ష్మీకాంతం వస్తవైక్యమున కొంత లోపం ఉన్నప్పటికీ తెలుగులో మొట్టమొదటి ప్రబంధం కుమార సంభవమే అని చెప్పినటువంటి మొదటి వ్యక్తి పింగళి లక్ష్మీకాంతం అంతేకాకుండా ఆది కవి అనే బిరుదు నన్నయ్యకు కాకుండా నన్నే చూడడానికి దక్కాలి అని అభిప్రాయపడినటువంటి వ్యక్తి బిఎన్ శాస్త్రి బిఎన్ శాస్త్రి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు పింగళి లక్ష్మీకాంతం ఏమన్నాడు వస్తవైక్యమున కొంత ఉన్నప్పటికీ తెలుగులో మొట్టమొదటి ప్రబంధం కుమార సంభవం అది నన్నయచోడు రాసినటువంటి కుమార సంభవమే అని అన్నాడు ఇక తర్వాత చూసినట్లయితే బిఎన్ శాస్త్రి కూడా ఒక మాట చెప్పాడు అంటే ఆది కవి అనే బిరుదు నన్నయ్యకు కాకుండా నన్నే చోడుకు దక్కాలని అభిప్రాయపడినటువంటి మొదటి వ్యక్తి మరి బియన్ శాస్త్రి ఇక్కడ మానవల్లి రామకృష్ణ కవి చెప్పింది ఏంటంటే నన్నే చోడు నన్నయ్య కంటే పూర్వుడు అని చెప్పాడు కానీ ఆది కవి అనే బిరుదు నన్నయ్యకు కాకుండా నన్నే చోడుకి దక్కాలని చెప్పింది మాత్రం బిఎన్ శాస్త్రి ఇక కవిత్వం మదపుటేనుగు నడకవలే ఉండాలని చెప్పింది నన్నే చోడు ఇక తర్వాత చూసినట్లయితే సత్కవి కావ్యం రత్నపుత్రిక వంటిది అని చెప్పింది కూడా నన్నే సత్కవి కావ్యం అట రత్నపుత్రిక లాంటిదట ఈ విధంగా గొప్ప గొప్ప కవుల యొక్క కావ్యాలు మరి రత్నపుత్రిక లాంటివి రత్నపుత్రిక వంటిది అని చెప్పినటువంటి మొదటి కవి చూడు నన్నే చూడుని యొక్క కుమార్ సంభవంలో ఒక గొప్ప పద్యం ఉంది ఇది చాలా చాలా ఫేమస్ చాలా ఎగ్జాంపుల్ అడిగాడు పొన్నలు పూజే పొన్నలకి పూవక ముందర అనే ఈ పద్యం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది కుమార సంభవంలో ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ విధంగా నన్నే చూడుకి సంబంధించిన సమాచారం మన ఇక్కడ దాదాపు తెలుసుకున్నట్లే మరి ఈ సమాచారం మనం పర్ఫెక్ట్గా గుర్తుంచుకుంటే మరి దీనికి సంబంధించిన అప్లికేషన్ మీదలో క్వశ్చన్ అడిగినా డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా మనం చేయగలుగుతాం నెక్స్ట్ వీడియోలో మనం శివ కవుల్లో ఉన్నటువంటి రెండో వ్యక్తి గురించి నేర్చుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్